యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు కామినేని శ్రీనివాస్, దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. చంద్రబాబు యువతి యువకులతో పోటీగా ఆసనాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా మనిషికి అతిపెద్ద సంపద అని ఆయన అన్నారు. ఒత్తిడి మనిషిని కుంగదీస్తుందని తెలిపారు. యోగా ఒత్తిడిని జయిస్తుందని చెప్పుకొచ్చారు. యోగా ప్రపంచాన్ని జయించే శక్తినిస్తుందని చంద్రబాబు చెప్పారు. మూడవ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఇవి చేసిన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగత శుభాంజలి తెలియచేసుకుంటున్నాం. ఇప్పుడు మీ చేతులను వంచి మీ భుజాలను తాకండి వేలితో. మన భుజాలని గుండ్రంగా తిప్పి ఇప్పుడు ఎడమవైపుగా ఎడమ చేయి వెనుకకు వెళ్ళాలి. కుడి చేయి ఎడమ భుజాన్ని తాకాలి. ఎడమ చేయి వెనుకాల కుడి చేయిని పొట్ట మరియు కాలు మధ్యలో కుడి పాదాన్ని తాకుతూ మెడను వెనక్కు తిప్పి చూడాలి. ఎందుకంటే మీరు చేసినటువంటి మీరు చూస్తే ఒక విధంగా చెప్పాలంటే చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. నాకు కూడా అనిపిస్తుంది నేను కూడా చేయాలని ఆ స్ఫూర్తి తీసుకొచ్చారు. చాలా సంతోషం. మీ కోచ్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. చిన్నప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తే వండర్స్ చేయొచ్చు. నేను అందుకనే ఒలింపిక్ గేమ్స్లో మనం పార్టిసిపేట్ చేయాలంటే 8 ఆ సంవత్సరాల నుంచి ప్రారంభిస్తే ఒలింపిక్ గేమ్స్ అన్ని కూడా సునాయాసంగా అన్ని మనం గెలిచే అవకాశం ఉంటుంది. ఆ శక్తి సామర్థ్యాలు మనకున్నాయి. అది యోగా కూడా బాగా ఉపయోగపడుతుంది. నూజివీడు 3IIIని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది ఆదర్శం కావాలి. అన్ని ఇన్స్టిట్యూషన్ కూడా ఇది ఒక ఆదర్శమై నెక్స్ట్ ఇయర్కి మీలాంటి వాళ్ళు 100ల మంది తయారు కావాలి. దీనివల్ల మీకు ఇక్కడ ఫోకస్ రావడమే కాదు, మీ మనస్సు, అదే మరి మీ బాడీ మీ కండిషన్లోకి వస్తుంది, మీ మైండ్ మీ మాట ఉంటుంది, మీరు ఏదనుకుని అది సాధించగలుగుతారు. ఐ విష్ ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్, గుడ్ లక్, థ్యాంక్ యూ.